మన డైలీ టీ టెన్ అప్డేట్స్ కోసం రైట్ సైడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. స్వాగతం, నా పేరు సాయిశ్రీ. మన హైదరాబాదీ ఏషియా పసిఫిక్ మాస్టర్ గేమ్స్లో సత్తా చాటాడు. అంచనాలు లేకుండా బరిలోకి దిగి సిల్వర్ మెడల్ ఎగరేసుకొచ్చాడు. హైదరాబాద్కి చెందిన బండి నరేందర్ గౌడ్ మలేషియాలో జరుగుతున్న ఏషియా పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఏషియా పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్ ఫెనాంగ్ 2018 స్విమ్మింగ్ గేమ్స్ మలేషియాలో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 7 నుంచి 15 వరకు జరుగుతున్న ఈ గేమ్స్లో శనివారం హైదరాబాద్ పీర్జాతిగూడ పురపాలక సంఘానికి చెందిన నరేందర్ స్విమ్మింగ్లో హేమహేమిలను దాటుకుంటూ సిల్వర్ను ముద్దాడాడు. అంతకుముందు ఆస్ట్రేలియా మాస్టర్ గేమ్స్లో పాల్గొని సిల్వర్ కాంస్య మెడల్ను గెలుచుకున్నాడు బండి. బిగ్ బాస్ హౌస్లో విషాదం చోటు చేసుకుంది. షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. తమిళ బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించి చిత్రీకరణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ సెట్లో అరియలూరు జిల్లా మత్తూరుకు చెందిన ఏసీ మెకానిక్ గుణశంకరన్ పనిచేస్తున్నాడు. గుణశంకరన్ ఏసీ రిపేర్ చేస్తుండగా పట్టు తప్పి మిద్దె మెట్లపై నుంచి జారిపడినట్లు తెలిసింది. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతన్ని పుందమల్లిలో గల ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి నజరత్పేట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో నేడు కౌశల్ ఆర్మీ 2K వాక్ నిర్వహించింది. దీనికోసం శనివారం కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. మాదాపూర్లో ఈ వాక్ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ పిలుపునకు కౌశల్ అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కనీసం పిలుపునిచ్చిన కౌశల్ ఆర్మీ సభ్యులు కూడా ఈ రేంజ్ స్పందనను ఊహించి ఉండరు. సగటు ప్రేక్షకుడే కాదు, బిగ్ బాస్ కూడా ఆశ్చర్యపోయేలా ఈ వాక్కి కౌశల్ అభిమానుల నుంచి మద్దతు లభించింది. ముందస్తుకు ముందే క్యాండిడేట్లను ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట స్టార్ట్ అయింది. 2014 ఎన్నికల తర్వాత అన్ని పార్టీల నుండి వలస లీడర్లను టీఆర్ఎస్లోకి లాక్కున్న కేసీఆర్కు ఇప్పుడు అదే తలనొప్పిగా మారింది. సీట్లు రాని వాళ్ళు బాహాటంగా అధినేతపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు పక్క పార్టీలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 105 సీట్లను ప్రకటించిన తర్వాత పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు మొదలయ్యాయి. ఆశావాహులు సీట్లు కేటాయించని వారు వారి వారి అనుచరులతో మీటింగ్లు పెట్టుకున్నారు. కొంతమంది బహిరంగంగానే విమర్శించారు. అయితే ఆయన ఊహించిన దానికి జరుగుతున్న పరిణామాలకు చాలా తేడా ఉండడంతో కేసీఆర్ సైతం ఆలోచనలో పడ్డట్టు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో హుజూర్నగర్ టికెట్ కేటాయించి ఈసారి పక్కన పెట్టిన తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ నుంచి వచ్చిన అనూహ్య స్పందనే ఇందుకు ఉదాహరణగా ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. తనకు టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి శంకరమ్మ అల్టిమేటం ఇవ్వడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ దంపతులు ఏకంగా మీడియాకెక్కారు. తమను ముఖ్యమంత్రి పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. తాము 2 టికెట్లు అడిగామంటూ కావాలనే కేటీఆర్ చెడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీసీని అయినందునే మాకు అన్యాయం చేశారని జాబితాలో తన పేరు పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం తనకు ఉప్పల్ నుంచి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. లేకపోతే ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాలనే భావనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు మహేందర్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇతరులకు ఇస్తారు, మాకెందుకు ఇవ్వరంటూ కేసీఆర్ ను సవాల్ చేసే పరిస్థితి ఏర్పడింది. భూపాల్పల్లి టికెట్ రాకపోవడంతో స్థానిక సీనియర్ గండ్ర సత్యనారాయణ తన భవిష్యత్ కార్యాచరణ నిర్వహించుకునేందుకు 1-2 రోజుల్లో కార్యకర్తలతో సమావేశం పెట్టనున్నారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గం కోసం పలువురు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న కేశవరావు కూతురు విజయలక్ష్మి ఆ టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే ఆమెకు మొండి చేయి మిగిలింది. ఇప్పటికీ టికెట్ ఖరారు కాలేదు. దానిపై స్థానిక కార్పొరేటర్ మాజీ ఎమ్మెల్యే దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి కూతురు విజయారెడ్డి ఆశిస్తున్నారు. గతంలో ఆమె అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే తానం నాగేందర్ సైతం ఖైరతాబాద్ టికెట్ ను అడిగారు. కాగా ఆయన్ను ఘోషమహల్ నుంచి పోటీ చేయాలని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. టికెట్ రాలేదనే కోపంతో దేవరకద్ర టీఆర్ఎస్ నాయకుడు మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కొండా సురేఖ దంపతులు సైతం ఒకటి రెండు రోజుల్లో చెయ్యందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నేత డీకే సమర నరసింహారెడ్డి కాంగ్రెస్ లో చేరగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సురేష్ రెడ్డి కారెక్కారు. నిర్మల్ టికెట్ ఆశించి టీఆర్ఎస్ కండువా కప్పుకున్న మాజీ టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ సైతం కారు దిగిపోవాలని చూస్తున్నారు. కేసీఆర్ నిర్మల్ టికెట్ ఇస్తానంటేనే ఆ పార్టీలో చేరానని, ఇప్పుడు అందులో ఉండేది లేదని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎల్లారెడ్డి నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎల్లారెడ్డిలో తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి జుక్కల్లో హనుమంత్ షిండేకు టికెట్లు ఇచ్చినందుకు ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. పినిపాక పాయం వెంకటేశ్వర్లకు అక్కడ పొగ పెట్టే కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. టికెట్ రాలేదనే అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం సైతం ఒకటి రెండు రోజుల్లో పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముషీరాబాద్ టికెట్ విషయంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కార్పొరేటర్లు గెరావ్ చేశారు. కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ తాజా మాజీ ఎమ్మెల్యేలు స్థానిక టీఆర్ఎస్ నేతల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. వారికి ఇచ్చిన టికెట్లను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు కేటీఆర్ రంగంలోకి దిగడం గమనార్హం. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చేసింది. మా తదుపరి లక్ష్యం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత సాధించడమే అని ఎల్జీబీటీక్యూ వర్గాలు ప్రకటించాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి ఇంతటితోనే అడ్డుకట్ట వేయాలని, స్వలింగ వివాహాల దాకా వెళ్లకుండా చూడాలని భావిస్తోంది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఎల్జీబీటీక్యూలకు ఇతరులతో సమానంగా హక్కులుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకునే హక్కు, ఆస్తి హక్కు కూడా ఇందులో భాగమే. దీనికోసం పోరాడతామని ఐపీసీ 377 సెక్షన్ పై పోరాడిన సునీల్ మెహ్రా తెలిపారు. అయితే స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్ఎస్ఎస్ కూడా స్వలింగ వివాహాలకు తాము వ్యతిరేకమని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ తెలిపారు. కొందరు స్వలింగులు తమ స్వీయ వేడుకల్లో వివాహాలు చేసుకుంటూనే ఉన్నారు. మరికొందరు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఉన్న దేశాలకు వెళ్లి జంటలుగా మారుతున్నారు. స్వలింగ సంపర్కంపై సుప్రీం తీర్పును ఆహ్వానించిన కాంగ్రెస్ వారి వివాహాలపై మాత్రం తన వైఖరి బయట పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఒక వైఖరి తీసుకున్న తర్వాతే తమ అభిప్రాయం చెప్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు 2018 ఓటర్ లిస్ట్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ లిస్ట్ సవరణ ప్రక్రియను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. జాబితాకు సవరణలు చేస్తామని ఆయన తెలిపారు. సోమవారం ఓటర్ల ముసాయిదా లిస్టు విడుదల చేస్తామన్నారు. దానిపై వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. వాటి మేరకు అవసరమైన మార్పులు చేర్పులకు ఈ నెల 25 వరకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 4 లోపు సవరణలు పూర్తి చేసి అక్టోబర్ 8 ఓటర్ల సవరణ ఫైనల్ లిస్టు ప్రకటిస్తామని చెప్పారు. వాట్సాప్ ఓ పెళ్లిని ఆపేసింది. వధువుకు వాట్సాప్ వాడకం ఓ వ్యసనంగా మారిపోయిందంటూ పెళ్లి రద్దు చేసుకున్నారు వరుడు తరపు బంధువులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అమ్రోహ జిల్లాకు చెందిన ఓ వధువు తన కుటుంబీకులతో కలిసి వరుడు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంతలో వరుడి తరపు వారు రానే వచ్చారు. అయితే ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేశారు. దాంతో వధువు, ఆమె కుటుంబీకులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కారణమేంటని అడగ్గా వధువు 24 గంటలు వాట్సాప్తోనే బిజీగా ఉంటుందని, అలాంటి వ్యసనం ఉన్న కోడలు వద్దని అన్నారు. వధువు తరపు వారు పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లికి 64 లక్షలు కట్నంగా కావాలని డిమాండ్ చేశారని, అది ఇవ్వనందుకు తమ కుమార్తెపై నిందలు వేస్తున్నారని వాపోయారు. ఈ మేరకు వరుడు కుటుంబీకులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే పెళ్లి రద్దుకు వాట్సాప్ కారణమా, కట్నం కారణమా అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఇవి ఇవాల్టి టీటెన్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీటెన్. సామాన్యుడి
జీవనాన్ని, సామాజిక న్యాయాన్ని, శాస్త్రీయ ఆలోచనల్ని సమాజం ముందుంచడమే టీటెన్ లక్ష్యం. చూస్తూనే ఉండండి టీటెన్. మన డైలీ టీటెన్ అప్డేట్స్ కోసం రైట్ సైడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి.